ఎందుకు అందరికీ నమస్కారం. ఈరోజు రామానగర్ ప్రాంగణంలో గంధం ఫౌండేషన్ వారు మినీ క్రికెట్ మ్యాచ్ పెట్టినారు. సో దాని సందర్భంగా గౌరవనీయులు పెద్దలు మంచికి మారు పేరు మనసున్న మహారాజు మా దొంతు రామమోహన్ అన్న గారు ముఖ్య అతిథిగా రావడం, ఆయనతో పాటు నన్ను కూడా స్పెషల్ గెస్ట్గా నన్ను పిలవడం చాలా ఆనందంగా ఉంది. సో ఈరోజు యూత్ ఎక్కువ ఫోన్లకే అంకితం కాకుండా యాక్టివిటీస్లో చాలా చురుగ్గా ఉండాలి. మనం ఏ యాక్టివిటీ అయినా సరే లైక్ ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటే ఇంకా బాగుంటుందన్న ఆలోచనతో. సో ఎందుకంటే ఇంతకుముందు ప్రతి కాలనీలో గ్రౌండ్ ఉండి దాంట్లో ప్రతి కాలనీ వాళ్ళు యూత్ కానీ మిగతా వాళ్ళు కానీ చక్కగా ఆడుకునేవాళ్ళు. సో అలాంటి ఆటలు కొంచెం కరువు అయిపోయినాయి ఈ మధ్య. సో అట్లాంటి సమయంలో మరి మంచి ఆలోచనతో దొంతు రామమోహన్ అన్న గారి ఆధ్వర్యంలో మరి గంధం ఫౌండేషన్ వారు ఈ క్రికెట్ మ్యాచ్ క్రికెట్ మినీ టోర్నమెంట్ పెట్టడం చాలా ఆనందంగా ఉంది. సో ఫిజికల్గా ఎంత యాక్టివ్గా ఉంటే ఏ రోగాలు కానీ లేకపోతే ఏ ప్రాబ్లమ్స్ కానీ మనుషులకు రావు. సో ఈ మధ్య చాలా రకాల అటువంటి డిసీజ్ కానీ చాలా రకాల ప్రాబ్లమ్స్ కానీ మనం ఎదుర్కొంటున్నామంటే దానికి కారణం మనకు యాక్టివిటీస్ లేక. అలాగే మనిషి ఎప్పుడు యాక్టివ్గా ఉంటే ఆటోమేటిక్గా రోగాలు కానీ ప్రాబ్లమ్స్ కానీ మానసిక ఒత్తిళ్లు కానీ దూరంగా ఉంటాయి, వాటికి ఏం గురిగారు. సో కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి చాలా చురుగ్గా అందులో ముఖ్యంగా యూత్ మరి పక్కదో పట్టకుండా వాళ్ళకి ఇలాంటి యాక్టివిటీస్ని చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు జీవితంలో ఇంకా ముందుకు పోతారు, వాళ్ళ షార్ప్నెస్ పెరుగుతుంది, వాళ్ళు ఏం చేయాలి ఏం చేయొద్దు అనేది కూడా మంచి మార్గంలో ముందుకు పోతారనే మంచి ఆలోచనతో చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ మీ శివారెడ్డి థ్యాంక్ యూ.